ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము. తీసుకెళ్ళి దీనికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం, చేద్దాం, చెప్తాం. అంటే ఇప్పుడు అందుకే అట్లా కాదండి. ఇప్పుడు మనం ఏం చెప్తా ఉన్నామంటే వరల్డ్ వైడ్ దీనికి కరోనాని కంట్రోల్ చేయడానికి ఉన్నది ఈ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఒక లాక్డౌన్ కండిషన్స్లో ఉండడమే తప్ప ప్రస్తుతానికైతే కంప్లీట్ దీన్ని ఆపే మందులు రాలేదనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అలాంటి కేసెస్ ఇప్పుడు ఇంతకుముందు కూడా డిస్కస్ చేస్తాం మీటింగ్లో, ఆయనేమీ రిటర్నీ కాదు, ఎక్కడికి వెళ్ళి రాలే అలా అని చెప్పి వచ్చిన వాళ్ళతో ఎవరితో కలవలేదు, కానీ అతనికి పాజిటివ్ వచ్చింది. సో దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు ఎందుకు వచ్చింది. ఖచ్చితంగా ఎవరో ఒకరు కలిసి ఉండొచ్చు, అతను మర్చిపోయి ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల ఒక ఇన్సిడెంట్ జరిగింది మనకి, వేరే చోట ఒక పాజిటివ్ కేసు అయినా ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, మటన్ అమ్ముతాడు ఆయన. అక్కడ చాలామంది ఎవరెళ్ళి కొనుక్కున్నారో కూడా అప్పుడు ఆయన గుర్తులేదు. అవన్నీ ట్రేస్ అవుట్ చేస్తున్నాం వేరే జిల్లాలో. అట్లా ఏంటంటే ఎక్కడో ఏదో కాంటాక్ట్ ఉందా లేకపోతే ఏం జరుగుతుంది ట్రేస్ అవుట్ చేస్తున్నారు. పర్టికులర్గా ఏంటంటే బోర్డర్లో జరిగిన కేసు కాబట్టి పైకరపడ్డ వ్యక్తి కనుక మన జిల్లానే సీరియస్గా తీసుకోమని చెప్పి కూడా విశాఖ జిల్లాలో సీరియస్గా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. చేస్తున్నారు, ట్రాకింగ్ జరుగుతుంది. వీలే కదా అసలు ఎవరు రిటర్నీస్ కానీ పాజిటివ్ కేసెస్ కానీ ఎందుకు వచ్చినాయి, వాళ్ళ కాంటాక్ట్స్ ఏంటి, అంతకుముందు ఎవరిని కలిసారండి, పూర్తి ట్రాకింగ్ జరుగుతుంది. అసలు మన జిల్లా మన రాష్ట్రం వరకు చూసుకుంటే మీకు ఢిల్లీ ఘటన తర్వాత కేసులు చాలా స్పీడ్గా పెరిగినాయి, కానీ అంతవరకు అప్పటికి మిగతా రాష్ట్రంతో పోలిస్తే మనం చాలా కంట్రోల్గానే ఉన్నాము. నిన్నటి నుంచి వాళ్ళ వరకు రెండు కేసులు నమోదైనాయని ఇప్పుడు బులెటిన్ వచ్చింది. సో మ్యాక్సిమం కంట్రోల్ అవుతుందనేది విశ్వాసంలో ఉన్నాం, దానికోసం అన్నీ చేస్తున్నాం. అందుకే ప్రజలకి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే లాక్డౌన్ కండిషన్స్ని మనం అడాప్ట్ చేసుకుని ఎక్కడ కూడా దీన్ని డివేట్ కాకుండా ఉంటే చాలా వరకు మనం కంట్రోల్లో ఉంటామని. కానీ ఏమైందంటే ప్రతి చాలామంది హ్యూమన్ టెండెన్సీలో నాకు రాదు ఎదరోడికి వస్తుంది కానీ నాకు ఎందుకు వస్తుంది అనే ఫీలింగు చాలామందికి ఉండొచ్చు. అది కరెక్ట్ కాదనేది ఇప్పుడు ఇలాంటి కేసుల వల్ల తెలుస్తుంది. దయచేసి పూర్తిగా దానికి అనుగుణంగా ప్రవర్తించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫైనల్గా అవుట్ ఆఫ్ దిస్ కరోనా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అదే కదండి చెప్పాను బిగినింగ్లో, కంటైన్మెంట్ ఏరియాస్లో పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కంటైన్మెంట్ జోన్లో కర్ఫ్యూ కాదు. కాదు శ్రీనివాస్ గారు, అదే ఇప్పుడు నేను చెప్పేది కంటైన్మెంట్ జోన్స్ 7 ఉన్నాయి. కంటైన్మెంట్ జోన్స్ 7 ఉన్నాయి. ఈ 7 జోన్స్ని అక్కడేదో కర్ఫ్యూ ఉన్నట్టు కాదు, అదే పోలీసు ఉన్నతాధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఈరోజు అవసరమైతే సాయంత్రం మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ అవుతాం వాళ్ళతో, మీకు ఫర్దర్గా పబ్లిక్కి ప్రాబ్లం లేకుండా చూస్తాం. అది కూడా చెప్పాను మీకు 7.2 lakh పాపులేషన్ అంటే ఇది అన్నీ కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు తుఫాన్ వస్తుందంటే ప్రిపేర్ అవుతాం, లేకపోతే మరొకటి ఏదో వస్తుందంటే సైక్లోన్, దానికోసం ఉన్న ప్రిపరేషన్ దీనికి ఉండదు. అందుకని కొంత గందరగోళమైన పరిస్థితి అక్కడక్కడ జరిగిన మాట వాస్తవం. పోలీసు ఉన్నతాధికారులకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రజలని ఇబ్బంది పెట్టొద్దు. అట్లాగే అక్కడ ఉన్న స్టాఫ్ని కానీ పనిచేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది దగ్గర నుంచి బ్యాంకర్స్ వరకు పారామెడికల్ స్టాఫ్ని కానీ అదేవిధంగా మీడియాను కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దని చాలా స్పష్టంగా ఇంతకుముందు పెద్దలు విజయసాయిరెడ్డి గారు చెప్పారు, నేను చెప్పాను, ఇద్దరు మంత్రులు మన బొత్స సత్యనారాయణ గారు కానీ అవంతి శ్రీనివాస్ గారు కానీ అందరూ చెప్పాము. కలెక్టర్ గారు కూడా ఆ రూల్స్ అన్నీ కూడా ఆయన పెద్దలు సాయిరెడ్డి గారు
అందరికి తెలియజేశారు రూల్స్ అని. అంటే ఈ ఈ రోజు మేము ఒక్కొక్కరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది కంటైన్మెంట్ ఏరియాస్కి సంబంధించి. ఆ గైడ్లైన్స్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ కంటైన్మెంట్ రూల్స్ ఎవరికోసం పెట్టాం? ఆ అక్కడ ఆ ఏరియాలో ఏదైనా ఒక కేసు నమోదైతే ఆ 3 కిలోమీటర్స్ జోన్లో ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే నష్టపోయేది ప్రజలు నష్టపోతారు, ప్రజలు నష్టపోతే ప్రభుత్వం నష్టపోయినట్టే. సో ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆ బాధ్యత ప్రభుత్వం మీదనే కాదు, మన ఒక పౌరుడిగా మన అందరి మీద కూడా ఉంది ఆ బాధ్యత అన్నటువంటిది. అక్కడికి లోపలికి వెళ్ళాలి అంటే నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ నిత్యావసర వస్తువులు వెళ్ళేదానికి, ఉదాహరణకి పాలు, కూరగాయలు ఇలాంటివి వెళ్ళేదానికి పాస్లు ఇస్తారు, అవి లోపలికి అనుమతిస్తారు. ఏటీఎం కార్డ్స్కి సంబంధించి ఏటీఎం క్యాష్ ఫిల్అప్ చేసేదానికి లోపలికి అనుమతిస్తారు. సో అక్కడ ఈ బయట వాళ్ళు ఫ్రీగా మూమెంట్ అని అనేటటువంటిది రెస్ట్రిక్ట్ చేస్తారు. అది రెస్ట్రిక్ట్ చేయనట్టయితే ఆ ఏరియా మాత్రమే కాదు మిగతా ఏరియాస్ అన్నిటికీ కూడా ఈ వ్యాధి ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని అటు ప్రజలు, మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలి. ఇది సహకరించినట్టయితే మనమే నష్టపోతాం. ఇక్కడ ఎక్కడా కూడా మనం అవసరానికి మించి నిబంధనలు కానీ ఏమి పెట్టట్లేదు, రెస్ట్రిక్షన్స్ ఏమి పెట్టట్లేదు. అవసరం మేరకే మనం పెడతా ఉన్నాం. బ్యారికేడ్స్ పెట్టడం మాట వాస్తవం, బ్యారికేడ్స్ పెట్టకుండా ఫ్రీగా వదిలేస్తే మిగతా ప్రాంతాలకు కూడా ప్రబలుతుంది. మీడియాని లోపలికి అనుమతించాలనా లేదా అని అనేటటువంటి విషయంలో కలెక్టర్ గారు మీడియాని అనుమతించవచ్చా లోపలికి? మీకు ఇప్పుడు ఒకటి వ్యాలిడ్ ఐడి కార్డు ఉంది, రికగ్నైజ్డ్ ఇది కానీ ఉంటే ఒక్కొక్కరు దీనికి సంబంధించి మీరు పాత్రికేయ మిత్రులు పడుతున్న ఇబ్బందిని దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి కింద స్థాయి వరకు ఆదేశాలు వెళ్ళేటట్టుగా కలెక్టర్ గారు చూస్తారు. శివ శ్రీనివాస్ గారు, చాలా సుదీర్ఘంగా దీనిపై చర్చించాము. ఇప్పుడు సంబంధిత అధికారులను కూడా రమ్మనమని పిలుస్తాము, పిలిచి కింది వరకు మెసేజ్ వెళ్ళే వరకు చూస్తాము, అవసరమైతే కంటైన్మెంట్ ఏరియాస్కి రేపు మార్నింగ్ విజిట్ కూడా వెళ్దామని కలెక్టర్ గారు మేము అనుకుంటున్నాము. మిమ్మల్ని కూడా రమ్మంటాం, రండి, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏంటంటే కంటైన్ చేయడం అంటే అక్కడి నుంచి బయటికి రాకుండా దాన్ని నిరోధించే కార్యక్రమం చేస్తా ఉన్నాం, కాబట్టి సహకరించకపోతే ప్రజలు ఇబ్బంది అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్. లేకపోతే ఎందుకు ఆపాలి అందరినీ? అవసరం లేకుండా తిరగొద్దనేది. తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ని ఆపొద్దని. ఎసెన్షియల్ సర్వీసెస్లో ఈవెన్ మీడియాని కూడా ఇప్పుడు ఆంక్షలు లేవు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా కింద దాకా సమాచారం వెళ్ళకపోవడం వల్ల, స్పష్టత లేకపోవడం వల్ల జరుగుతున్నది. ఇంకొకటి కూడా, లాక్డౌన్ అంటే దట్ మీన్స్ అది కర్ఫ్యూ అని కాదు. బయటకు వస్తే నేరం మిమ్మల్ని ఏదో శిక్షిస్తామనేది అది లేదు. దాంట్లో క్లారిటీ ఇస్తున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు చాలాసేపు డిస్కషన్ అయింది దీని మీద, ఇవాళ ఈవినింగ్కి రిజాల్వ్ అవుతుంది కప్పుడు. అంటే పాజిటివ్ చెప్పినట్లు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు 3 పాయింట్స్ అండి. చాలామందికి దీంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 7 కూడా దే ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటైన్మెంట్ జోన్స్ అండి. ఇవేమి లాక్డౌన్ అనేది, ఇట్ ఈస్ ఏ నేషనల్ లెవెల్ లాక్డౌన్. 144 అనేది జిల్లా వ్యాప్తంగా ఉంది. ఎందుకంటే నేనే ప్రొసీడింగ్స్ ఇచ్చాను. April 14th వరకు కూడా దే విల్ బి ఏ 144 సెక్షన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. 144 అంటే నలుగురు లేదా నలుగురికి మించిన వాళ్ళు ఎవరు కూడా ఒక ప్లేస్లో గ్యాదర్ అవడానికి వీల్లేదు. సో అది జిల్లా వ్యాప్తంగా సమానంగా అప్లై అవుతుంది. ఇక్కడ ఎక్కువ ఇంకో చోట తక్కువ అనేది కాదు. ఇటు వచ్చి కమింగ్ టు సెకండ్ పాయింట్,
7 కంటైన్మెంట్ జోన్స్. కంటైన్మెంట్ జోన్స్ అంటే ఏంటంటే పేర్లో ఉన్నట్టుగానే డిసీజ్ స్ప్రెడ్ని ఆ జోన్లోకి కంటైన్ చేయాలి, బయటకు వెళ్ళకూడదు. బయటకు ఎలా వెళ్తుందంటే లోపల ఉన్న వ్యక్తి ఆ జోన్ దాటి బయటకు రావటం కానీ, బయట ఉన్న వ్యక్తి వాటర్ దాటి లోపలికి వెళ్ళడం వల్ల కానీ అత్తరత్ర వేరే ఏరియాస్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే దాన్ని అక్కడికే కంటైన్ చేయాలి ఆ 3 కిలోమీటర్స్ కన్నా ఉద్దేశంతో కంటైన్మెంట్ జోన్ అంట. మీరు కొంతమంది రెడ్ జోన్ అంటున్నారు, బట్ ఇట్ ఈస్ ఆల్ కాల్ కంటైన్మెంట్ జోన్స్. థర్డ్ పాయింట్, కంటైన్మెంట్ జోన్ మీన్స్ రిస్ట్రిక్టెడ్ మూమెంట్, అన్నెసెసరీ మూమెంట్ అక్కర్లేదు. నేను బయటకు కాసేపు వాకింగ్ చేయడానికి వెళ్తాను, ఇటువంటి అన్నెసెసరీ మూమెంట్స్ మాత్రం ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్, నిత్యావసర వస్తువులు, లేదా మనకి మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ హూ విల్ గో ఫర్ సర్వే, రైతు బజార్స్, దే విల్ బి గ్యాస్, ఎస్పెషలీ గ్యాస్ ఎల్పిజి, ఇవన్నీ కూడా దే విల్ బి అలౌడ్ టు ఫంక్షన్. వాటికి కావాల్సినటువంటి మూమెంట్స్, కాకపోతే ఐడి ఇన్సిస్ట్ చేస్తారు. మొత్తం ఆ 3 కిలోమీటర్స్కి చేరుకోవడానికి 15-16 సందులు ఉండొచ్చు. ఆ సందులన్నీ మూసేసి ఒకటే పెడతాం, ఎంట్రీ ఇస్ వన్, ఎగ్జిట్ ఇస్ వన్. ఆ ఎంట్రీ ఎగ్జిట్ రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ, రిస్ట్రిక్టెడ్ ఎగ్జిట్, ఎందుకంటే అక్కడే కంటైన్ చేయాలని. ఆ ఎంట్రీ పాయింట్స్ దగ్గర పోలీసు ఉంటారు, బయట నుంచి వచ్చే ఏ వ్యక్తిని కూడా దే విల్ నాట్ అలౌ హిమ్ ఇన్సైడ్ అన్లెస్ హీ షోస్ ఎన్ ఐడి కార్డ్. సో ఆ కమ్యూనికేషన్, నాగేశ్వరరావు గారు కూడా అన్నారు, సడన్గా శివ కూడా అన్నారు, సడన్గా నైట్ ఎట్లా, నైట్ మనకి రాలేదు. ఆ రోజు ఈవినింగ్ ఏమైందంటే ఆలస్యంగా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ సిఎస్ గారు, డీజీ గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ నైట్ నుంచే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇన్ ద హోల్ ప్రాసెస్ మీలో చాలామంది వ్యక్తపరిచినట్టు డౌన్ బిలోకి వెళ్ళలేదు అది మెసేజ్. కొంత ఇబ్బంది పడ్డారు, నిన్న కూడా మెనీ ఆఫ్ ద ప్రెస్ పీపుల్ స్పోక్ టు మీ ఆన్ ఫోన్, ఆదినారాయణ దాని వినాయక్ వీళ్ళంతా కూడా ఫోన్స్ చేశారు నాకు. సో వీఆర్ అప్రైజ్డ్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఆనరబుల్ మినిస్టర్స్ కూడా ఇవాళ దే హావ్ డిస్కస్డ్ దిస్ ఇష్యూ ఇన్ డీటెయిల్. ఆనరబుల్ ఎంపీ హ్యాస్ ఆల్సో డిస్కస్డ్. సార్ ఇన్ఫ్యాక్ట్ ఆ పారా అంతా చదివి వినిపించారు పోలీస్కి. పారా 7.4 ఆఫ్ ది కంటైన్మెంట్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ ఆన్ 4th of April. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కంటైన్మెంట్. లాస్ట్ పాయింట్ ఎన్నాళ్ళు ఉంటుంది. గైడ్ లైన్స్ ప్రకారం క్లియర్గా ఏంటంటే, సపోజ్ April 1st ఒక పాజిటివ్ వస్తే అది కంటైన్మెంట్ జోన్గా డిక్లేర్ అవుతుంది ఇమీడియట్గా. మూమెంట్ పాజిటివ్ రాగానే దాని చుట్టూ ఉన్న 3 కిలోమీటర్స్ని వీ డిక్లేర్ యాజ్ కంటైన్మెంట్ జోన్. అక్కడ నుంచి నెక్స్ట్ ఇన్ఫెక్షన్ వరకు వెయిట్ చేయాలి మనం. నెక్స్ట్ అంటే లాస్ట్ ఇన్ఫెక్షన్, లాస్ట్ పాజిటివ్ కోలుకునే వరకు కంటైన్మెంట్ కంటిన్యూ అవ్వాలి. ఉదాహరణకి 1st ఒకటి వస్తే నెక్స్ట్ 14 డేస్ ఆర్ ఇంపార్టెంట్. ఇంకెవరికైనా తుమ్ములు, దగ్గులు, సోర్ త్రోట్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు కీప్ టెస్టింగ్. సో అది ఒక 14 డేస్ చూస్తాం మనం. ఒక పాజిటివ్తో అయిపోయి ఉన్నట్లయితే నెక్స్ట్ 14 డేస్లో వచ్చే పాజిటివ్స్ అందరినీ తీసుకుంటూ వెళ్తాం. లాస్ట్ పాజిటివ్ ఎవరైతే ఉంటారో అతను కోలుకునే వరకు కూడా వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఆపరేట్ ద కంటైన్మెంట్ జోన్. అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ సాచురేట్ అయిపోవాలి. సాచురేట్ అయ్యి దే హ్యావ్ టు టెస్ట్ నెగిటివ్. సో రమారమి మీరు క్లుప్తంగా మీకు చెప్పాలంటే ఒక 28 డేస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో దట్ ఫస్ట్ 14 డేస్లోనే మ్యాక్సిమం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ ఉంటుంది. సో లాస్ట్ పాజిటివ్ మనకి 14వ రోజు వచ్చాడు అనుకున్నా, అక్కడ నుంచి ఇంకో 14 రోజులు ఇతను కోలుకునే వరకు మనం ఆపరేట్ చేయాలి. సో సింప్లీ పుట్ 28 డేస్ కంటైన్మెంట్ జోన్ విల్ ఆపరేట్. ఓకే, బట్ ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ ఆనరబుల్ ఎంపీ హ్యావ్ గివెన్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్. సిపి గారు, ఎస్పీ గారు ఇద్దరు ఉన్నారు. సో వీ విల్ అడ్రస్ దట్ ఇష్యూ. ఈవినింగ్ కూడా సార్ కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా. సో వీ విల్ ట్రై టు, ఏదైనా ఇష్యూస్ ఉన్నా ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. వీ విల్ బి దేర్ టు రిజాల్వ్ ద ఇష్యూస్. అంటే మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. ఆల్రెడీ శ్రీకాకుళం ప్రారంభమైంది, విజయనగరం స్టార్ట్ అయింది, రేపటి నుంచి మన విశాఖపట్నం జిల్లాలో స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ 778 టీటీసీలు మన 15 నుంచి రవి ధాన్యం కొనాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ ఎక్కడ అర్జెన్సీ ఉంటే ఇమీడియట్గా పర్మనెంట్ సీఎం గారు ఆదేశించడం వల్ల 778 టీటీసీలు స్టడీ పర్చేస్ సెంటర్స్ ఆల్రెడీ స్టేట్లో పనిచేస్తూ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లాస్ట్ 3-4 డేస్లో కొన్ని జిల్లాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి, అకావలే వర్షాలకి దెబ్బతిన్నాయి. దాని మీద ఇమీడియట్గా ఎన్యూమిలేట్ చేయమని, వారిని ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం ప్రిలిమినరీ రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది మార్నింగ్. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక రివ్యూ చేశారు ఆయన కార్యాలయంలో.
అందరికీ ఆదేశాలు ఇచ్చారు. మన దగ్గర ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం 13,548.4 hectares పంటలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఉద్యాన పంటలు అంటే తోటలు, బనానా కానివ్వండి, పపాయ ఇలాంటివన్నీ 17,33.88 hectares ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా ప్యాడీ ఎక్కువ నష్టపోయింది. అంటే కరెక్ట్గా చేతికి వచ్చే టైంకి ఏకాల వర్షాలు రావడం వల్ల నేల కంటిపోవడం, అది మునిగిపోవడం కొన్ని చోట్ల అట్లా జరిగింది. దీనివల్ల కొంత నష్టం జరిగిందనేది గుర్తించి ప్రాథమికంగా అవన్నీ కూడా అంచనాలు వేసాం. ఎక్కువ ప్యాడీ, తర్వాత మేజ్, మొక్కజొన్న ఈ ప్రధాన పంటల్లో ఈ రెండు ఎక్కువ నష్టపోయినట్టుగా ప్రాథమిక సమాచారం. దీంతోపాటు వెజిటబుల్స్కి, అదేవిధంగా ఫ్రూట్స్కి వచ్చేటట్టు బనానా ఎక్కువ నష్టపోయింది వైఎస్ఆర్ కడప జిల్లాలో, అదేవిధంగా అనంతపురం, నెక్స్ట్ వచ్చి విజయనగరం, ఈ జిల్లాల్లో కొద్దిగా బనానా అరటి తోటలు బాగా నష్టపోయినట్టుగా సమాచారం ఉంది. ఈ లాసెస్ అన్ని కూడా ఎస్టిమేట్ చేయమని సీఎం గారు ఆదేశించారు, ఎస్టిమేట్ చేస్తాం. చేశాం లేదు చేస్తాం. ఒకటేంటంటే లాక్డౌన్ పీరియడ్లో ప్రస్తుతం మా ముందున్న పెద్ద సమస్య ఏంటంటే ప్రొక్యూర్మెంట్. ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ సీఎం గారు ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎంత భారమైనా పరిస్థితి, మీరు ఎక్కడ రేట్లు పెట్టుకోవద్దు కొనమంటే టమాటాలు కొంటున్నాం గవర్నమెంట్ తరఫున, అరటి కొంటున్నాం, బత్తాయి కొంటున్నాం, కొని వీటన్నిటిని కూడా ఇతర ప్రాంతాలకి పంపిస్తున్నాం. అరటి ప్రతిరోజు 2,000 tons సేకరించమని చెప్పి సీఎం గారు నిన్న ఆదేశించారు. గ్రామీణ స్థాయి వరకు గ్రామాలకు కూడా వీటిని, ఎందుకంటే ఇప్పుడు పోషకాహారం తీసుకోవాలి కాబట్టి అరటి పళ్ళు అవసరం, కాస్ట్ టు కాస్ట్ ఇచ్చే విధంగా అవసరమైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో వాటిని పంపిణీ చేసే కార్యక్రమం చేయండి, దానికి ట్రాన్స్పోర్ట్ ఇతరత్ర ఖర్చు కూడా ఉంటే ప్రభుత్వం భరిస్తుందని చెప్పి నేను ఆదేశించారు. ఈ ప్రొక్యూర్మెంట్ ఇదంతా జరుగుతుంది ఎందుకంటే ఇది కొంచెం క్రిటికల్ టైం. ఇంకా మీరు అన్నట్టుగా నెక్స్ట్ సీజన్ సమ్మర్ క్రాప్స్కి, సమ్మర్ వెజిటేబుల్స్కి సంబంధించి ప్లాన్స్ స్టార్ట్ అయినాయి. ఇది లోపల ఈ 2-3 రోజులు వర్షాలు పడడం వల్ల ప్రధానంగా కొంచెం ఇబ్బంది ఏర్పడింది, అన్నీ కూడా 2-3 రోజులు ఎక్స్ అయిపోతుంది ఇబ్బంది ఏర్పడింది. దాని మీద డిస్కస్ చేసామండి, దాని మీద డిస్కస్ చేసాము. ఎక్కడ కూడా గిరిజనుల్ని ఈ కరోనా పేరుతో ఏ రైతుని మోసం చేయదు, గిరిజనుల్ని మాత్రం ఇంకా కొంచెం భయపెట్టే కార్యక్రమం చేస్తారు దళారులు కాబట్టి శ్రద్ధ వహించాలని చెప్పి ఆదేశించాం. మన విశాఖపట్నం వరకు పీఓ గారిని అక్కడే ఉంచి ఐటీడీ పీఓని ఇటు హెల్త్కి సంబంధించి కానీ, అగ్రికల్చర్కి సంబంధించి, అదేవిధంగా కమోడిటీస్ నిత్యావసర వస్తువులకు సంబంధించి కానీ మొత్తం పర్యవేక్షణ అప్పచెప్పారు. ఏదైనా కూడా ఆ మండల స్థాయి అధికారులు కూడా ఇప్పుడు మళ్ళీ ఒక ఆదేశాలు ఇచ్చి ఎక్కడ ఈ తక్కువ రేట్లకి వాళ్ళ దగ్గర అమ్ముకునే పరిస్థితి లేకుండా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారిని పర్యవేక్షించి మనం లేదు లేదు నేను కూడా చెప్తున్నాను, గవర్నమెంట్ డెసిషన్ 6-11 మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా కేసు పెట్టి చెప్పానండి, ఇన్ఫర్మేషన్ ఉంటే కలెక్టర్ పోలీసులతో ఇవాళ సాయంత్రం మీటింగ్ పెడుతున్నాం సార్ కూడా అందరం కూర్చొని మీటింగ్ పెట్టి ఒక కొద్ది క్లారిటీ ఇచ్చేటట్టుగా చూస్తాం. లేదు లేదు అది చేయడం లేదు, 11 o'clock వరకు మనం పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్, 11 వరకు ఉంచాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్స్లో మాత్రం 1 o'clock వరకు, ఎక్కడా కూడా వ్యవసాయ పనులకు కానీ పర్టికులర్గా ఎన్ఆర్జీఎస్ పనులకు కానీ ఆటంకం కలిగించదని కూడా చాలా క్లియర్గా జియో ఇచ్చాం, జియో నెంబర్ 53. Thank you.